ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మై హౌస్ రెనోవేషన్ వీడియో ఈజ్ రెడీ. సో ఫస్ట్ అయితే నేను కిచెన్ చూపిస్తాను, పాత కిచెన్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా తయారు చేసుకున్నామని చెప్పేసి ఎవ్రీథింగ్ డీటెయిల్గా చూపిస్తాను. సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఫుల్ వాల్ క్లోజ్ ఉండేది. సో పక్కన చూపిస్తాను నేను, ఒకసారి ఆ వీడియో చూడండి. కిచెన్ ఎలా ఉంది అంటే ఇక్కడ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఈ వాల్ని నేను తీసేసి ఇట్లా సెపరేషన్ చేపించుకొని ఇట్లా లైట్స్ కానీ ఇవన్నీ పెట్టించుకున్నాను అన్నమాట. సో ఇదేంటంటే దీని పేరు ఏదో ఉందబ్బా, చాలా కాస్ట్ ఉందన్నమాట. మేము వెళ్ళి అడిగినప్పుడు నాకు ఈ కింద హాల్ అంతా బ్లూ అండ్ వైట్ చేపించుకున్నాం, సో దానికి తగ్గట్టు ఇక్కడ కూడా కొంచెం బ్లూ ఉంటేనే బెటర్ అని చెప్పి. అండ్ ఈ షీట్ అయితే లాస్ట్లో అటాచ్మెంట్, లాస్ట్ మినిట్లో అక్కడ టీవీ యూనిట్కి మిగిలిన అది మిగిలితే ఇక్కడ పెట్టించుకున్నాం. సో దీనికి ఇట్లా ఈ దీని ఏమంటారా, మార్బులా షీట్ ఏదో ఓకే, ఇది వేపించి ఇక్కడ ఇదే ఇదేంటంటే నేను కిచెన్లో ఇది మొత్తం వైట్ అయిపించాను. సో దాంట్లోది కూడా ఇక్కడ బాగుంటుంది ఇట్లా సర్వింగ్ చేసుకోవడానికి కానీ ఏదన్నా మనకి ఇక్కడ కూర్చున్నాం అనుకోండి ఇవ్వడానికి అట్లా బాగుంటుందని చెప్పి ఇది ఇక్కడ పెట్టించాము. సో మా మమ్మీ రాగి బింది ఇక్కడే పెట్టాలని చెప్పి ఇక్కడే పెట్టింది. ఇందులో వాటర్ తాగుతుంది, ఎప్పుడు కూలింగ్ వాటర్ తాగదు, సో ఈ వాటరే ఎవరికైనా కావాలన్నా కూడా ఇక్కడ నుంచే వాటర్ ఇవ్వడానికి అని చెప్పి. అండ్ రీసెంట్గా ప్లాంటేషన్ చేపించాం కదా, ఈ ప్లాంట్స్ ఇక్కడ ఇట్లా డెకరేట్ చేశారు, చాలా బాగుంది. అండ్ ఈ లైట్స్ వచ్చేసి ట్రూ బజార్లో మేము అసలు లైటింగ్ కోసమే ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ ట్రూ బజార్ తిరిగాం మేము. సో ఈ లైట్స్ పెద్ద పెద్ద షాప్స్లో కొంటే మీకు చాలా కాస్ట్ ఉంటాయి, ఇది బయట కొన్నాం కాబట్టి ఎంతో తెలుసా, జస్ట్ 600 ఎంతో ఒక్కొక్క లైట్. సో దీనికి వేరియేషన్ ఉంటుంది అన్నమాట, మొత్తం చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, 1 రెడ్ బ్లూ రెడ్ గ్రీన్ బ్లూ గోల్డ్ కలర్ లైట్ బ్లూ పర్పుల్ షేడ్ వైట్, ఎస్ ఇట్లా అన్ని షేడ్స్ ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది జస్ట్ మన అంబియన్స్ని బట్టి మన మూడ్ని బట్టి లైట్ సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ యా లోపలికి వచ్చేద్దాం. సో పాత కిచెన్లో ఏమున్నాయి, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి చూద్దాం రండి. సో కిచెన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మా అమ్మ ఉండాలి కాబట్టి మా అమ్మని పిలిచేసాను. ఇది పార్టిషన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేంజెస్ చేసామంటే, పాత ఇంట్లో దేవుడి గది ఎక్కడ పైన ఉండేది, దీని ప్లేస్లో పైన ఉండేది. సో మేము పైకి ఎక్కి అంటే మా మమ్మీ ఎక్కువ దండాలు అవన్నీ పెట్టుకుంటుంది, ఎక్కువ పూజలు చేస్తుంది కాబట్టి అస్తమానం పైకి రావడం ఇబ్బంది అని. సో కిచెన్లోని ఈ పార్ట్లో మీరు ఆ పక్క పాత వీడియో చూసినట్టయితే ఇక్కడ ఈ కబోర్డ్ ఏమి ఇటు ఫేస్ చేసి ఉండేది ఒకటి, అండ్ ఇక్కడ నుంచి నార్మల్ కబోర్డ్స్ ఉండేవి. మేమేం చేసామంటే ఈ ప్లేస్ని ఇట్లా పార్టిషన్ చేసుకొని ఇక్కడ దేవుడి గది పెట్టి చిన్నది మరీ హెవీగా లేకుండా. సో మా మమ్మీ ఈరోజు పూజ చేసుకుంది. ఎలాగ మనం గోల్డ్తో చేపించుకోలేం కాబట్టి గోల్డ్ షీట్తో ఇట్లా అలంకరించుకున్నాం అనమాట. సో మా ఇంటీరియర్ డిజైనర్ అయితే అసలే సూపర్ అసలు ఇష్టం దీన్ని. సో దీనికి ఆల్మోస్ట్ చిన్నదే కాకపోతే టైం తీసుకున్నప్పుడు మేము చేయించేటప్పుడు అయితే ఎన్నిసార్లు రెడీ అయ్యాక నా ఫ్రెండ్ శివ రంగంలోకి దిగి ప్రతిదీ చాలా కేర్ తీసుకొని ఎవ్రీథింగ్ మాకు ఎలా కావాలో అలా చేసి ఇచ్చాడనమాట. ఇస్తాను అలాంటప్పుడు సౌండ్ పొల్యూషన్ నన్నే తీసేయాలంటారు, బట్ మా అమ్మ తీయదు కాబట్టి. ఇక్కడ ఇంకా చిన్న చిన్న గంటలు వస్తాయి, ఇక్కడ ఓం సింబల్, ఈ సింబల్ అండ్ యా ఈ గంటలు వస్తాయి. ఇదంతా గోల్డ్, దేవుడి గదికి గోల్డ్ బాగుంటుంది అని చెప్పి ఇలా పెట్టించుకున్నాం. ఇక్కడ కబోర్డ్స్ పైన నార్మల్ కబోర్డ్స్ ఉండేవి.
సో మేమేం చేసామంటే ఇది బ్లాక్ ఉండేది, ఇదంతా బ్లాక్ది గ్రనైట్ ఉండేది. సో మేము వైట్ పెట్టించుకున్నాం, వైట్ బాగుంటుంది కదా అని చెప్పేసి వైట్ పెట్టించుకొని ఈ చిమ్నీ పాత్ అప్పుడుది వేరే వాళ్ళు కొన్ని వదిలేశారు కదా అది పాదం అవి కూడా తీసేసాను. తీసేసి చిమ్నీ పెట్టించి ఇక్కడ ఈ స్టవ్ పెట్టించాను. అంతకుముందు నార్మల్ స్టవ్ ఉండేది ఇక్కడ. సో ఈ స్టవ్ పెట్టించి చాలా బాగుంటుంది, జస్ట్ ఆటోమేటిక్గా అంతా. మా అమ్మకి చాలా ఈజీ అనమాట. చాలు చాలు చాలు, మరి వెలిగించి చూపించక్కర్లేదు. నేను ఓహో టీ అన్న పెట్టడానికి నన్ను స్టవ్ వెలిగించడం నేర్చుకోమంటుంది, నాకు వచ్చి స్టవ్ వెలిగించడం. ఇక్కడ నార్మల్ వుడెన్ కబోర్డ్స్ ఉండేవి. మా మమ్మీకి ఏంటంటే గ్లాస్ డోర్స్ కావాలన్నమాట. అప్పుడు చెప్పింది కదా ఇది నా రాజ్యం, సో నాకు నచ్చినట్టు నేను చేయించుకుంటానని. ఇప్పుడు నచ్చిందా ఇల్లు? నచ్చిందా? కిచెన్ మాత్రం సూపర్గా వచ్చింది. కిచెన్ మాత్రం సూపర్గా చాలు, ఇంట్లో ఏమీ అక్కర్లేదు. కిచెన్ వస్తే చాలు, 24 గంటలు ఇందులోనే ఉంటుంది. ఇక్కడ గ్లాస్ డోర్స్ పెట్టించి మేము చూడండి, దీని కింద కూడా లైట్స్ పెట్టించాం. ఏసీ ఉంది, వెలిగిందమ్మా ఎలగలేదు. సో ఇక్కడ కూడా లైట్ పెట్టించాం, కొంచెం బాగుంటుంది అందంగా అని చెప్పేసి. అన్ని లైట్స్ వేసుకోకుండా ఏదైనా వండుకున్నప్పుడు అది ఈ లైట్ వేసుకుంటే చాలు. అండ్ చిమ్నీ లైట్ కూడా వస్తుంది కాబట్టి, ఇది చిమ్నీ లైట్, ఇది కూడా ఆటోమేటిక్, ఇలా అంటే ఆన్ అవుతుంది. ఎలా అంటావమ్మా? ఆపే, పూజ చేస్తుంది మనసులో. ఓ అమ్మో, లైట్ ఆపేసుకోవచ్చు. ఫ్యాన్ స్పీడ్ ఇది, ఇది ఫాస్ట్, ఆపేద్దాం. సో ఇలా అంటే ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్. పాప మా అమ్మకి ఇంత కష్టపడి చిమ్నీ పెట్టేసి అందం పెట్టేసి, ఎందుకంటే ఇక్కడ వంట వండి ఏమైనా బయటకు వెళ్ళడానికి ప్లేస్ ఉండదు కదా, కంపల్సరీగా చిమ్నీ అనేది ఉండాలి. ఈ చిమ్నీ సౌండ్ కంటే సీరియల్ సౌండ్ వినిపించట్లేదంట, అందుకని ఇప్పుడు ఏం చేద్దాం? ఓపెన్ కిచెన్ మంచిగా చేస్తాం, టీవీ ఎప్పుడు కట్టకుండా చూడడం అంత బాగుంటుంది. వంట ఇంట్లో ఎంత సాయంత్రం పని చేసినా టీవీ క్లియర్ చూస్తాం. టీవీ ఆన్ చేయవా? టీవీ అక్కడ చూస్తాం, మంచి పని చేస్తామంట. 24 గంటలు సీరియల్సే, పోనీ నేను ఎందులోనే కనిపిస్తే చాలు, ఇవన్నీ వదిలేస్తే పొయ్యి మీద మాడిపోతుందా, టీ పొంగిపోతుంది, ఏం అక్కర్లేదా, టీవీ ఆన్ చేసి అక్కడికి వెళ్ళి ఇక్కడ నించొని ఇలా చూస్తూ ఉంటుంది. ఎనీవేస్ ఇలా చేయించాం. ఇక్కడ గ్లాస్ డోర్స్ ఏం చేస్తాం అంటే కింద పార్ట్ అంతా గ్లాస్ డోర్స్ చేయించాము. వీటిని ఏమంటారు, ఏదో పేర్లు అన్నాం కదమ్మా, ప్రొఫైల్ ఏం గ్లాస్, ప్రొఫైల్ గ్లాస్, నాకే గుర్తులేదు, ప్రొపరేటర్ గ్లాస్, ప్రొఫైల్ ప్రొఫైల్ డోర్స్ ఇవి. సో దీనికి ఈ ఫ్రేమింగ్ అంతా కలర్స్ మేమే సెలెక్ట్ చేసుకున్నాం, ఏ కలర్ కావాలని చెప్పి. ఇందులో సిల్వర్ ఉంటుంది, రోజ్ గోల్డ్ ఉంటుంది, గోల్డ్ కలర్ ఉంటుంది, అండ్ బ్లాక్ కూడా ఉంటుంది, అన్నీ ఉన్నాయి. మాకు ఇది రోజ్ గోల్డ్ నచ్చింది, సో ఇది చేయించాం. దీంట్లో ఏంటంటే జస్ట్ ఇంకా ప్రాపర్గా అన్నీ ఏం సర్దలేదు, ఈ పైన కూడా లైట్లు పెట్టించాం. డ్రై ఫ్రూట్స్ చూడండి, ఎవరు తింటారమ్మా అవన్నీ? కానీ నేను తిన్నాను, మా మమ్మీ తినేస్తుంది. మా మమ్మీది ఇది హార్లిక్స్, మీన్స్ హార్లిక్స్. సో ఇక్కడ ఇవన్నీ సర్దింది, ఈ లోపల చిన్న చిన్న లైట్స్ పెట్టించాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ పాత వీడియోలో ఏముండదు ఇక్కడ? పాత వీడియోలో సింక్ ఇక్కడ ఉండేది అల్ది. ఓకే, ఇక్కడేమో వాటర్ ఫిల్టర్ ఉండేది, ఇక్కడ వాటర్ ఫిల్టర్ ఉండేది, ఇక్కడ సింక్ ఉండేది. సో ఇక్కడ స్టవ్ పెట్టుకొని లేకపోతే ఏమైనా దించుకోవడానికి పెట్టుకోవడానికి ప్లేస్ అంతా సింక్కి వాటర్ తుల్లిపోవడం ఇట్లా అయిపోతుంది కాబట్టి మేము జ్యోతిష్యులను అడిగి, ఇక్కడ ఆగ్నేయం మూలలో ఇది ఉండకూడదు అన్నారు సింక్, మరి అలా ఎలా పెట్టించుకుంటే. అంటే నేను ఆలోచించింది అలాగా, ఆగ్నేయం మూలలో ఉండాలి ఏ మూలలో తెలీదు, బట్ జ్యోతిష్యులు కూడా ఏం చెప్పారంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నారు. సో మేము ఇట్లా ఇటొకటి ఉండేది ఈ కిచెన్, ఇటువైపు ఈ స్టోరేజ్ ఉండేది కాదు, కబోర్డ్స్ ఉండేవి, రెడీమేడ్ కబోర్డ్స్ ఉండేవి. మీ పాత వీడియోలో చూసి అర్థమైతే ఒకసారి చూడండి. ఇక్కడేమో అంత నార్మల్ టైల్స్ ఉండేవి. సో ఇది మొత్తం బ్లూ అండ్ బ్లాక్, ఆల్మోస్ట్ 2 డేస్ తిరిగాదు, ఓకేనా కాదు ఓకేనా కాదు అని మేమే వెళ్ళి కొనుక్కొని అన్నీ తెచ్చుకున్నాం అనమాట అక్క నేను. సో మా అక్క అయితే ఎంత కష్టపడిందో ఈ హౌస్ వర్క్ జరగడానికి, నేను షూట్స్లో బిజీ ఉందని చెప్పి దాన్ని వైజాగ్ నుంచి రమ్మని ఇక్కడే ఉంచి వర్క్ అంతా అదే చూసుకుంది. సో ఇవి చాలా నచ్చాయి. అండ్ ఇక్కడ వైట్ ఉంది కాబట్టి బ్లాక్ ఒకవేళ ఏమైనా తుల్లినా కనబడదు, సో దానికోసమని ఇట్లా ఈ కలర్ వేయించాం. ఇది చాలా బాగుంది. అండ్ యా మొత్తం ఈ వాల్ కింద వాల్కి అంతా అట్లా పెట్టించేసాము. ఇక్కడ ఏంటంటే క్లీనింగ్ ఏరియా ఉండేది, జస్ట్ ఇదంతా ఓపెన్ ఉండి క్లీనింగ్ ఏరియా ఉండేది, వీళ్ళ కిచెన్లోనే క్లీనింగ్ ఏరియా ఉండేది. ఆ క్లీనింగ్ ఏరియాని కాస్త మేము ఏం చేస్తుంటే కవర్ చేసేసి ఇక్కడ క్లీనింగ్ ఏరియా అక్కర్లేదు, ఎందుకంటే కిచెన్లోనే ఇక్కడే వండుకొని ఇక్కడే కడగడం అంతా బాగోదని చెప్పి ఇక్కడ సింక్ పెట్టించేసి
ఓన్లీ డిషెస్ వాష్కి మాత్రమే. నేను డిష్ వాషర్ తీసుకుందాం అనుకున్న ప్లేస్ లేదని ఇంకా ఆగిపోయాను. ఈ సింక్స్ అని చాలామంది తీసుకుంటున్నారు ఇప్పుడు. జస్ట్ ఇదేంటంటే ఏమైనా వెజిటబుల్స్ వాష్ చేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్నవి వాష్ చేసుకుని ఇందులో పెట్టుకున్న వాటర్ కిందకి వెళ్ళిపోద్ది, ఇందులో వెజిటబుల్స్ ఇవన్నీ ఉంటాయి. సో దీనికి వచ్చింది ఇది. నార్మల్గా ఏమైనా వెట్ డిషెస్ ఉన్నాయనుకోండి, మేము పెడితే ఆ వాటర్ పీల్చేసుకుంటుంది, లాగేసుకుంటుంది. అండ్ ఇక్కడ వాటర్ ఫిల్టర్ బెటర్, ఇది కూడా బ్లాకే కాబట్టి ఇది బ్లాక్లోనే తీసుకున్నాం, ఇది కూడా ఆక్వాగార్డ్లో. అండ్ జస్ట్ ఆ మిక్సీలు డబ్బాలు ఏవో పెట్టింది మమ్మీ. ఓకే ఇక్కడ కప్నే. సో ఇందులో అన్నీ ఎక్కువ ఎక్కువ సామాన్లు ఉన్నాయి పెట్టేసింది. సర్దుదా లేదు నేనేం అడిగాను అంటే, నాకు పైన మొత్తం కవర్ అయిపోయి కబోర్డ్స్ కావాలి అంటే వాళ్ళు ఏమన్నారంటే, అప్పుడు సీలింగ్ లేదు వాల్కి, సీలింగ్ లేకపోతే సరే మళ్ళీ సీలింగ్ చేయించాలని చెప్పి మళ్ళీ కింద సీలింగ్ చేయించాను, పైన సీలింగ్ చేయించా, దీనికి కూడా సీలింగ్ చేయించి కబోర్డ్స్ పెట్టాను. వీటన్నిటికీ ఇవన్నీ మేమే చూస్ చేసుకున్నాం. ఇక్కడ రోజ్ గోల్డ్ డోర్స్ వచ్చాయి కదా అని ఇక్కడ రోజ్ గోల్డ్ పప్పులు డబ్బాలు చూసారా, మొత్తం స్టాక్ అన్నమాట ఇది, అన్నీ ఇందులో దాచుకుందాం అమ్మ. యాక్చువల్గా ఇది టాల్ యూనిట్లా చేద్దాం అనుకున్నాం, లైక్ ఇట్లా బయట అంటే స్పేస్ సేవ్ అవ్వడానికి. మాకేంటంటే ఈ స్పేస్ తక్కువైంది, ఒక వెంగిల్ కబోర్డు పొడుగ్గా పెట్టించేసి దాంట్లోనే సామాన్లన్నీ పెట్టించాం. కింద అంతా కింద అంతా కూడా ఇక్కడ నుంచి ఈ కార్నర్ వరకు స్పేసే అదంతా. ఇక్కడ బియ్యం డబ్బా పెట్టుకుంది మమ్మ. ఇక్కడ ఓవెన్ పెట్టాము అనమాట, ఇది పాత ఓవెనే. పప్పులు కింద కూడా డబ్బాలే, మొత్తం ఇంట్లో సామాన్ ఎంత ఉందంటే చాలా ఉంది. సో ఇక్కడ ఓవెన్ ఫస్ట్ మనం చేయించుకునేటప్పుడు ఈ ప్లేస్ దీనికి ఈ ప్లేస్ దీనికి అని మెజర్మెంట్స్ తీసుకొని చేయించుకున్నాం. సో ఇవన్నీ కూడా మీకు తెలుసు ఇవన్నీ తేనెలు బాటిల్ ఎందుకు వేస్తారు అట్లా గాచేసారు సామాన్లు అన్నీ వేస్తారు. ఇవి స్పూన్స్ కట్లరీ ఇది ఇవన్నీ బౌల్స్ ప్లేట్స్ ఎవ్రీథింగ్ ఇవి ఇంకా ఎంటీనే అన్నీ సర్దాలి. ఇట్లా అంటే వెళ్ళిపోద్ది, ఇవన్నీ వచ్చాయి కదా జస్ట్ ఇట్లా పుష్ చేస్తే అదే స్లోగా క్లోజ్ అవుతుంది. ఇక్కడ కింద 3 కూడా అన్నీ బౌల్స్ ఇవి పెట్టుకోవడానికి. అండ్ ఇది గ్యాస్ బండ్ ఉంటుంది కదా, గ్యాస్ బండ్ ఇంకా అన్వాంటెడ్ ఏమన్నా లోపల పెట్టుకోవాలంటే అలా లోపల పెట్టేసి ఇదంతా స్టోరేజ్. రైట్ సైడ్ కూడా ఒక షెల్ఫ్ ఇచ్చాడు చూడండి లోపల. ఈ సింక్ కింద మొత్తం వాషింగ్కి సంబంధించింది, డస్ట్బిన్ అండ్ ఏమైతే ఉంటాయో అన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ పెట్టేశారు. సో ఎవ్రీథింగ్ ఇక్కడ ఇలా సర్దిందనమాట. ఇక్కడ అటొక డ్రా ఇటొక డ్రా ఇచ్చి కింద అంతా వుడ్ పెట్టించాం అనమాట, దానికి వాటర్కి అడ్డు లేకుండా వుడ్ పెట్టించి దాని లోపల నుంచి కనెక్షన్ ఇచ్చాం. సో ఉన్న స్పేస్నే దేనికి దేనికి సెట్ అవుతుందా అని క్లియర్గా అట్లా. ఇవన్నీ ఇంకా అన్వాంటెడ్ అన్నీ సామాన్ పైన పెట్టేసి ఈ సీలింగ్ కూడా చూసారా, లైట్స్ కానీ ఇవన్నీ మేము వెళ్ళి చూస్ చేసుకున్నాం. ఇగో ఈ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, డిఫరెంట్గా ఉంది. ఈ కలర్ వైట్, మ్యాక్సిమం వైట్ అనుకున్నాం. సో వైట్కి ఇప్పుడు అందరూ ఏంటంటే గ్రే కానీ లేకపోతే కాఫీ కలరు ఇట్లాంటివన్నీ యూస్ చేస్తున్నారు. సో ఇది ఎక్కడ నేను చూడలేదు అండ్ చాలా డిఫరెంట్గా ఉంది, బాగుందని చెప్పి ఈ బ్లూస్ చూస్ చేసుకున్నా, చాలా 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 బాగుంది. ఇక్కడ అంతా ఏదో సామాన్లు ఎక్కువ యూస్ చేసేవి, షుగరు టీ పొడి అండ్ ఆయిల్కి సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టేసుకుంది. ఇంకా ఇవన్నీ కొంటున్నా ఇక్కడ వాల్కి హ్యాంగ్ చేసుకోవడానికి, దానికి అన్నీ హ్యాంగ్ చేసేసుకోవచ్చు ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. అండ్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే ఇంతకు ముందు ఉండేది పాతకాలం రాయి అంటారు కదా సింగిల్ది, అది చాలా మంచిది. బట్ ఏంటంటే ఇంత చేపించుకున్న తర్వాత దాని లుక్ అంతా ఇది లేదని చెప్పి షీట్ వేయడం జరిగింది. ఈ షీట్ చూడండి. సో ఇది లైట్ బ్లూ కదా, షీట్ కూడా కొంచెం ఆ బ్లూయిష్కి సంబంధించింది వేసుకుందామని చెప్పి ఈ షీట్ వేయడం జరిగింది. షీట్ తర్వాత చాలా చాలా అందం వచ్చిందనమాట, చాలా బాగా చేశారు. ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఎలక్ట్రికల్ వర్క్ కూడా అని ఎక్కువ ఈ ప్లగ్ కావాలని చెప్పేసి మేము అట్లా చుట్టూ ఆల్మోస్ట్ ఇక్కడొకటి అక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడ దీంట్లోనే 4-5 ఉంటాయి. అండ్ క్యూట్గా ఏదో మాకు తోచినంత మేము చేపించాం అనమాట. సో శివ అయితే చాలా చాలా హెల్ప్ చేశాడు ఇంటీరియర్ అంతా కూడా. సో నేను శివ డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఇంటీరియర్ ఎవరికైనా ఒకవేళ ఇంత బాగా చేయించుకోవాలనుకుంటే మీరు నా ఫ్రెండ్కి కాంటాక్ట్ చేయొచ్చు, నేను వాడి నెంబర్ పెడతాను. లేదు కదా అసలు
తీసా తీసానా అది మా అమ్మ అసలు పూజ సామాగ్రి పూజ గది ఇవన్నీ మర్చిపోదు. ఇందులో అంతా పూజకు సంబంధించినవి పెట్టేస్తుంది. సో పూజకు ఏమేమి కావాలి, దేవుడికి సంబంధించిన దీని కింద ఏం పెట్టొద్దు అన్నారు బరువులు అయ్యి. సో అందుకని చెప్పి ఇదిగో ఆయిల్స్ ఇంకా క్లాత్స్ ఇవి ఉన్నాయి. మంచి స్మెల్ వస్తుంది ఓపెన్ చేయగానే. సో ఇవి కూడా మా సెలెక్షనే అంతా. ఎక్కడ ట్రూప్ బజార్ పక్కనే ఏదో ప్లేస్ ఏంటది షీట్స్ అవి కొనే ప్లేస్ ఏదో ఉంది కదా, ఏదో వెళ్ళింది మా అక్కకి తెలుసు బాగా. సో ఇవి కూడా మేము దేవుడి గదికి ఇలాంటివి కావాలి అండ్ కిచెన్కి ఇగో హ్యాండిల్స్. సో ఏది కావాలో దానికి తగ్గట్టుగా కొనుక్కున్నాము. సో మొత్తానికి మేము అనుకున్నట్టు అంతా చాలా చాలా బాగా వచ్చింది. సో శివ నెంబర్ కూడా పెడతాను, మీరు ఎవరైనా ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటే కాంటాక్ట్ చేయండి. అండ్ దీని ఎంట్రన్స్ ఇంతకుముందు చూసినట్టయితే నార్మల్ జస్ట్ చాలా చిన్నగా ఉండేది లోపలికి వెళ్ళడానికన్నా. అది ఇప్పుడు ఇదంతా బ్లూ కలర్ ఇవన్నీ వేసి కొంచెం ఆర్చ్ లాగా మా అమ్మ ఇది కావాలి నాకు ఇక్కడ ఇలా కావాలి అలా కావాలని చెప్పి చేపించుకుంది. ఇది మా కిచెన్ అయితే మేము పాతది ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని ఇలా చేపించుకున్నాం అనమాట. చాలా చాలా బాగా వచ్చింది నాకైతే, అంటే నాకు నచ్చింది. వాటెవర్ కొంతమందికి ఈ టేస్ట్ ఇదంతా నచ్చకపోవచ్చు, బట్ మాకు చాలా బాగా నచ్చింది. యూఆర్ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇల్లు కొనుక్కున్న దగ్గర నుంచి ఏది ఏం చేపించాలని చాలా టెన్షన్గా ప్రతీది కూడా చూస్ చేసుకొని చాలా కష్టపడి ఇంత బాగా చేపించుకున్నాం. అండ్ ఇంకేమైనా చెప్తావా? కిచెన్ ఐటమ్స్ ఇంకా రావాలి చాలా వరకు. ఇంకా కిచెన్ ఐటమ్స్ రావాలి, ఇంకా చాలా రావాలి. సో అవన్నీ సరదాగా నేను ఒకసారి మళ్ళీ చూపిస్తాను. అండ్ యా, దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐ హోప్ యూ లైక్ మై కిచెన్ వర్క్ అండ్ ఆల్. సో శివ నెంబర్ పెడుతున్నా, కాంటాక్ట్ చేయండి ఎవరికైనా ఇంటీరియర్స్ చేపించుకోవాలనుకుంటే. అండ్ వన్స్ అగైన్ అందరి ముందు చెప్తున్నా థ్యాంక్ యూ శివ, చాలా చాలా హెల్ప్ చేశారు అసలు, చాలా థ్యాంక్స్. అండ్ చాలా బాగా వచ్చింది. అండ్ యా, ఎలక్ట్రీషియన్ అబ్బాయి శివే, ఎలక్ట్రీషియన్ అబ్బాయి పేరు కూడా శివే. తను కూడా చాలా బాగా, తన నెంబర్ కూడా పెడతాను. మనకి ఏంటంటే మనకు అనుకున్న బడ్జెట్లో ఇల్లు రెడీ అయ్యే వరకు కూడా వచ్చి ఎలక్ట్రీషియన్ వర్క్ ఎక్కడెక్కడ ఉందో, ఇల్లు అయిపోయిన తర్వాత మీ ఇంట్లోకి వచ్చి ఎప్పుడు ఏం కావాలన్నా కూడా చేస్తూనే ఉన్నాడు. చాలా సపోర్టివ్గా ఉన్నాడు, చాలా బాగా చేస్తాడు. ఎలక్ట్రీషియన్ శివాది పెడతాను అండ్ ఇంటీరియర్ శివాది పెడతాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా. మీకు కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి. నేనైతే ఐ కెన్ సజెస్ట్ దెమ్, చాలా బాగా వర్క్ చేస్తున్నారు అండ్ ఖర్చు కూడా బాగానే అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, సీ యూ. Please do like, share Rowdy Rohini and please do subscribe Rowdy Rohini channel. Love you all, bye. Hey, meer coffee shop lo pani chestunara? Same dress cap. Ayyo rama, naake idea takne ledandi. Pa movie gure isthunnai. Bijamudu bijamudu tan 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 tan. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా.